ప్రైస్తలోడ్ క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలని మీ అందరికీ ప్రభు పేరట సమాధానం కలుగును గాక కంగ్రాచ్యులేషన్స్ మధుబాబు గారు అండ్ తేజస్ చాలా మంచి షార్ట్ ఫిలింని దేవుడు మీ ద్వారా క్రైస్తవ సమాజానికి అందించారు క్రైస్తవేతర సమాజం కూడా వాస్తవాన్ని ఆలోచించేటట్లు ఒక ప్రశ్న అనే టైటిల్తో చక్కటి అంశాన్ని మీరు తెరకెక్కించారు దేవుడు మిమ్మల్ని ఇంకా దినదినం నూతనమైన ఆలోచనలతో నింపాలి ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ఇంకా వ్యూహాత్మకమైన ఆలోచనలతో పరిశుద్ధాత్మ దేవుడు మీకు కావలసిన ప్రతీదాని సమకూర్చును నిజమే బైబిల్ని స్పష్టంగా తెలుసుకోక బైబిల్లోని ఆలోచన అర్థం కాక తమ కలిగిన ప్రశ్నే గొప్పదనుకొని ఇక సమాధానమే లేదనే భ్రమలో చాలామంది బైబిల్ని తప్పుపడుతున్నప్పుడు ఇలాంటి చిన్ని చిన్ని ప్రశ్నలకు చాలా పెద్ద ఆలోచన ప్రజల్లో కలిగించడానికి దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు ఇంకా ప్రయత్నాన్ని ఆపకుండా కొనసాగించండి సమన్వయంతో ఆలోచన చెప్పినప్పుడు ప్రశ్నించిన వాడికి ఆలోచించేటట్లు సమాధానం చెప్పినప్పుడే బైబుల్ ఖ్యాతి పెరుగుతుంది దేవుని జ్ఞానం ప్రజలకు అందుతుంది తెలుసుకునేవాడు రక్షణలోకి వస్తాడు తృణీకరించేవాడు శిక్షలోకి వెళ్తుంటాడు చెప్పే విధానం దేవుడు మనకు అనుగ్రహించాడు మిక్కిలి సాత్వికముతో ఇలాగే కొనసాగండి ఒకవైపు నాస్తికత్వము మరొక వైపు ఆస్తికత్వంలో కూడా క్రైస్తవ విరోధము ఇలాంటి ప్రశ్నలన్నిటినో ప్రజల్లోనికి పంపించి యవ్వనస్తుల్ని ముఖ్యంగా కలవర పెడుతున్నారు కాబట్టి యవన జనాంగం అంతా కూడా ఇలాంటి షార్ట్ ఫీలింగ్స్ ద్వారా సత్యం ఏమిటో తెలుసుకొని నిజదేవుని ప్రేమలో వారు ఉండాలని వారిని దీవిస్తూ డబ్ల్యూసీఎం పరిచర్యలన్నింటి అన్నింటి తరఫున మధుబాబు గారిని తేజస్ని వారి బృందం అంతటిని కూడా దీవిస్తూ భవిష్యత్తులో దేవుడు ఇంకా అనేక మార్గాల్లో మిమ్మల్ని వాడుకోనుగాక ఏ గాడ్ బ్లెస్ యు